క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఈరోజు ఉదయకాలం ఈ చిన్న మాటను ధ్యానిస్తాం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు మిమ్మను ముకు ఆయన మన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించు సరే దీంట్లో ఒక చిన్న మాట పట్టుకుంటాను పరిమళ వాసన అందరు చెప్పండి చాలా మంచి మాట చాలా బాగుంటుంది మాట పరిమళ వాసన ఏమిటి పరిమళ వాసన నేను ఒకసారి ఒక మాకు తెలిసిన ఒక ఆమె దుబాయ్లో పని అమ్మాయిని అడిగాను అమ్మాయి దుబాయ్లో ఏం పని చేస్తావు అమ్మాయి అంటే అమ్మాయి చెప్పింది సార్ సెంటు కొడతా సార్ అనేది ఏం కొడతానంట సెంటు కొట్టేది అదేందమ్మ సెంటు కొట్టేది కూడా పనే ఉద్యోగం అంటే అవును సార్ అక్కడంతా ముస్లింస్ నవాబులు వాళ్ళకి సెంట్ అంటే చాలా ఇష్టం ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కువ సెంటు ఖర్చేది వాళ్ళకే అసలు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళ ఇండ్లు ఎంత ఉంటుందో ఇళ్ళంతా కర్టన్స్తో నింపేస్తారు ఇళ్ళు ఎంత పొడుగుంటుందో అంటే రిచ్ ధనవంతులు కింద నుంచి పై వరకు తలుపు కట్టన్సే అనమాట ఆ కట్టన్స్ ప్రతి వారానికి ఒకసారి మార్చాలి అవన్నిటికీ సెంటు కొట్టాలంట ఇంట్లోకి వస్తేనే ఆ పరిమళ వాసనతో ఇల్లు వాసనతో ఇల్లు అంతా చాలా ప్రశస్తంగా కనిపిస్తా అంటే ఆ యొక్క ఆగ్రహ కాబట్టి అది వాళ్ళకి ఇష్టం అంట ఆమె చేసే పని ఏంటంటే ఇంటికి ఏం కొడుతుందంట సెంటు కొడుతుంది అది ఒక చాలామంది అది ప్రొ అది చాలా ప్రొఫెషనల్ జాబ్ అంట అక్కడ అది సెంటు దాని పలుమా తగు మాత్రం కలిపి తగు మాత్రము వాసన వచ్చేట్లుగా ఆ యొక్క ఇల్లంతా సెంటు కొడతారు ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్లో మనం ఆ పరిమళ తైలం ఏమిటంటే మనమే చెప్పండి ఉ ఆర్ దట్ ఫ్రాగ్మెంట్ మనమే ఆ యొక్క పరిమళ తైలం కాబట్టి ఇప్పుడు మనము పరి ఇప్పుడు ఈరోజు మీరందరూ కూడా బేతనీయ మరియవలే ప్రభు దగ్గరికి వచ్చారు బేదనీయ మరియ ఏసుక్రీస్తు వారిని ఏం చేసింది అత్తరుతో ఆయన పాదములను అభిషేకించింది ఇంకో కోణంలో చూస్తే ఆయన తర్వాత చూద్దాం ఆయన శిరస్సు మీద అత్తరును పోసేసింది అత్తరుతో ఏసుక్రీస్తును అభిషేకించింది చూద్దాం ఈరోజు చాలా అయితే ఇప్పుడు ఈరోజు మీరు ఆరాధిస్తారు నేను చెప్తున్నాను ఈ మాట ఇది నిజ వాస్తవము నిజం ఏమిటి ఆరాధనంటే ఆరాధించే బిడ్డలు మీ అంతరంగంలో అంటాను ఈ యొక్క మనుషులు తయారు చేసే లేక ఆ పరిమళ తైలము కంటే మీ ఆరాధనే ప్రశస్తమైంది మీ ఆరాధనే ప్రశస్తమైంది ఇప్పుడు ఆ తై మీరు గమనించండి మరియు పోసిన ఆ పరిమళ తైలము విలువైనదా మీ ఆరాధన విలువైందా దొరకచ మీ ఆరాధనే అది ఆర్టిఫిషియల్ మనిషి పైసలు పెడితే దొరుకుతుంది అది తైలంతో అభిషేకించడం అయితే ఇప్పుడు ఆరాధన మనం ఆరాధన ఆరాధించడానికి ఆయన తన ప్రాణమును అర్పణముగా బలిగా అర్పించాల్సి వచ్చేది కదా ఇప్పుడు మీ ఆరాధన ఖరీది ఎంతంటే యేసుక్రీస్తు యొక్క ప్రాణం కాబట్టి ఇప్పుడు మీరు ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క పరిమళ తైలం అనే మీ ఆరాధన మీ అంతరంగ ధూప ఆ యొక్క ప్రశస్తమైన దాన్ని ఏం చెప్పాలి మరి ఆ ఆ అత్తరు యశుక్రీస్తు వారిని మీరు అభిషేకిస్తున్నట్లు ఆరాధన అంటే అభిషేకము చెప్పండి ఆరాధన అంటే ఏం చెప్పండి ఇక్కడ ఇక ఈ ఈరోజు ధ్యానం లేదు ఆరాధన అంటే ఏంటి అభిషేకించుట ఎవరిని అభిషేకిస్తాం ఇప్పుడు యసుక్రీస్తు వారిని లోకంలో వాళ్ళు ఆయా పద్ధతులు ఉన్నాయి వేరే వారు వారి వారి బొమ్మలను ఏం చేస్తారు అభిషేకి దేంతో అభిషేకిస్తారు ఒకరోజు నెయ్యితో అభిషేకిస్తారు ఒకరోజు పాలతో అభిషేకిస్తారు ఒకరోజు నవనీతం నవనీతం అని తెలుసా చక్కెర పాలు తేనె మజ్జిగ అరటి పండ్లు అన్నిటినీ కలిపి ఆ నవనీతముగా తయారు చేస్తారు నవనీతం అంటే పంచ పంచము ఐదు ఐదు రకాల తినే ఆహార పదార్థాలు ఐదు రకాల పదార్థాలను తయారు చేసి వాటి ఆ యొక్క ప్రతిమకు అభిషేకిస్తారు ఇంకొందరు పసుపుతో అభిషేకిస్తారు ఇంకొందరు పుష్పములు ఇంకొక ఆ యొక్క సుగంధ తైలములతో అభిషేకిస్తారు కానీ ఈరోజు మనం చేసే అభిషేకం ఏమిటంటే ఈరోజు మనం చేసే ఆరాధన ఏమిటి చెప్పండి ఏమిటి అభిషే ఏమిటి ఆరాధన అభిషేకం ఏమిటి అభిషేకం అంటే ఈరోజు వర్తమానమును జాగ్రత్తగా విని మీ అంతరంగములో నుంచి వచ్చే ఆ మాటలు యేసు క్రీస్తుని మీరు ఏం చేస్తున్నట్లు అభిషేక్ బైబిల్లో ఒక మాట ఉంది అందరి పలకండి ఏమే నేను నీ ఇంటిలోనికి వచ్చినది మొదలుకొని నా పాదములు ముద్దు పెట్టుకుట మానలేదంట ఎన్నిసార్లు మనం మానేస్తాం కదా ఎన్నిసార్లు మానేస్తాం యేసుపురణ ఆరాధించకుండా ఏదేదో కారణాలను బట్టి మనం మనము ఆరాధన చేయలేకపోతున్నాం కానీ ప్రభును మీరు మీరు మీ ఆరాధన కొరకై ఆయన ఎంతో వేచి ఉన్నాడు సరే ఇప్పుడు నా అంశంలోకి వెళ్దాం పరిమళ తైలం ఆ పరిమళ తైలమును మనకివ్వాలంటే మనం ఒక వచనం చదవాలి చదువుదాం చదుదామండి పరమగీతము రెండవ అధ్యాయం సాంగ్ ఆఫ్ సాల్మోన్ సెకండ్ చాప్టర్ మొదటి వచనం చదువు చాలు యసు క్రీస్తు ఎవరంటే ఐఎమ్ ద లిలీ ఆఫ్ షారోన్ అంటాడు నేను ఎవరంటే షారోను పొలంలో పూసిన పుష్పం ఒక పుష్పము పరిమళ తైలం తయారు కావాలంటే ఏం కావాలండి పరిమళ తైలం ఎక్కడ తయారవుతుంది ఎక్కడి నుంచి తయారీ చెప్పండి అత్తరు తయారు కావాలంటే ఏం కావాలా ఏం కావాలి తెలుసా మీరు కేరళకి వెళ్ళాల మన భారతదేశములకి ఒక ప్రశస్తమైన స్థలము కేరళలో ఉందంట అదొక సారవంతమైన భూమి అంట ఒకసారి నేను మీరు చదివిండొచ్చు చాలా మ్యాగజైన్లు వేస్తుంటారు అక్కడ సారవంతమైన భూమిలో ఈ యొక్క జాస్మిన్ అంటే ఈ యొక్క పుష్పాలను పంటను పెడతారంట ఆ పుష్పాలు అంటే ఆ యొక్క జాస్మిన్ అంటే ఏమంటే తెలుగులో మల్లె జాస్మిన్ ఆ మల్లె వాళ్ళు పెంచుతారు ఆ మల్లెపూలు అవి సాయంకాలంగా అవి ఏ ఏ రోజుకి ఆ పంట చెప్పండి అది రోజు పంట అనమాట అది ఉదయం చిన్న మొగ్గగా ఉంటుంది సాయంత్రం మంచి పుష్పంగా మారుతుంది పుష్పంగా మారి రాత్రి పదకొండు పదకొండున్నర టైంలో అది వికసిస్తుంది అది వికసించే సమయానికి ఈ యొక్క కూలీలు అప్పుల కోసం వచ్చే కూలీలు మొగ్గగా ఉన్నప్పుడు కోయరంట మొగ్గగా ఉన్నప్పటికీ కంప్లీట్ స్మెల్ రాదంట అది కరెక్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ టైంలో వికసిస్తుంది అంట ఆ వికసించడానికి ముందు ఆ బొగ్గ అలా వికసించేటప్పుడు కోతలు కోస్తారు ఆ పూలు కోసేసుకుంటారు ఆ పూలు కోసేసి భద్రం చేసి సీల్ చేసేస్తారు బయటికి పోతే మన స్మెల్ పోతుంది అవి ఇక్కడి నుంచి పలు రకరకాల దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఆ పుష్పాలు ఆ యొక్క రకరకాల మిషన్ల కిందకి వెళ్ళిపోయి అవి రూపం కోల్పోతాయి ఎంత అదొక బ అదొక గుజ్జులాగా అయిపోతాయి వాటిని మళ్ళీ తర్వాత గుజ్జులాగా చేయబడిన ఆ యొక్క తొక్క యొక్క తుక్కును దాని ఒక మిషన్లో వేస్తే అది ఒక విధమైన అంత డ్రై అయిపోయి ఒక తేట ఒక ఒక విధమైన నూనెలాంటి పదార్థం పైన తేలుతుందంట తొక్క అంతా కింద వెళ్ళిపోతుంది ఆ తే తేలిన దాని నుంచి మళ్ళీ సపరేట్ చేసి అనేకమైన ప్రాసెస్ గుండా వెళ్తే ఒక ఇప్పుడు మీరు ఎప్పుడన్నా నూనె తయారు చేసేది మీరు చూసారలేదు ఆముదాల నూనె కానీ పల్లి నూనె కానీ తయారు చేయాలంటే అవి 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 గ్రైండ్ అయిపోయి వాటిని రుబ్బుతారు ఆ యొక్క మొత్తం పైకి అంతా వా వాటర్ లాగ విధమైన నూనె తేలుతుంది దాన్ని తీసి మళ్ళా మిషన్లో గుండా తీసుకెళ్ళి అప్పుడు అదొక చక్కటి చక్కటి చిక్కటి ఆ యొక్క అత్తరు తయారవుతుంది దానికి పేరు పెట్టి ప్రపంచం అంత దాన్ని అమ్ముకుంటున్నారు అంటే అది అత్తరు తైలము తయారు కావాలంటే అది కూడా ఒక తైలమే అదొక తైలం తయారు కావాలంటే ఎన్నో వందల వేల పుష్పాలు చెప్పండి వాటికి ఉన్న సౌందర్యమును పుష్పానికి ఏడు సంగతులు ఎనిమిది సంగతి చాలా ఉంటాయి అందరు చెప్పండి పుష్పానికి మంచి కలర్ ఉంటుంది మంచి రంగు ఉంటుంది తర్వాత పుష్పము అంటే కోమలత్వం ఏమి అమ్మాయిలు దేనితో పోలుస్తారండి అమ్మాయిలందరూ అబ్బాయిలు ఎవరైనా జాస్మిన్ పేరు పెట్టుకుంటారా పెట్టుకోరు జాస్మిన్ ఎవరి పేరు పెట్టు ఎవరికి ఉంటుంది అది అమ్మ లిల్లీ లిల్లీ ఎవరి పేరు ఉంటుంది అమ్మ రోజు ఎవరి పేరు ఉంటుంది అమ్మాయిలకి అంటే అమ్మాయిలు దేంతో పోల్చబడతారు పువ్వులతో ఇప్పుడు ఈ యొక్క పుష్పాలు మంచి రంగులో ఉంటాయి పుష్పాలు కోమలంగా ఉంటాయి కోమలి అంటే సున్నితమైనది రెండు మూడోది పుష్పాలు ఎలా ఉంటాయంటే పవిత్రతకు గుర్తు పూజకు దేన్ని వాడతారండి ఇప్పుడు కొత్తగా అవుతుంది భార్యాభర్తలు వాళ్ళు అంటే చేసుకోమని చెప్పట్ల పూలదండలతో సత్కరించుకుని నేను ఒకసారి అడిగాను ఎందుకు సార్ ఈ పూలదండలు అంటే దీనికి పెద్ద అర్థం ఉంది అన్నాడు అంటే అది పుష్పం అనేది ఒకరినొకరు అది ఆరాధనకు గుర్తు రెండవదిగా పుష్పం అనేది ఏం చూపిస్తుంది అంటే పూజకు గుర్తు పొద్దున్న పొద్దున్నే నేను చాలాసార్లు చూశాను చెట్టు మీద పూలు కోసుకుంటా ఉంటారు చాలామంది చూసారండి హైదరాబాద్లో చెట్టు మీద పూలు అవి జాగ్రత్తగా అల్లి వాళ్ళ పొద్దున్నే వాళ్ళ దేవతకు ఆ ప్రతిమకు అలంకరిస్తారు పుష్పం ఏం చూపిస్తుంది అంటే పూజకు చూపిస్తుంది అది పవి అది తెల్లగా ఉంటుంది మంచి రంగు ఉంటుంది కోమలంగా ఉంటుంది పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంటుంది పుష్పం దేని గుర్తు అంటే అందులో మకరంధం ఉంటుంది ఏముంటుంది మకరంధం అంటే తేనె హని హని ఎక్కడి నుంచి వస్తుంది పూల నుంచే వస్తుంది కానీ తర్వాత పూల నుంచి ఏమొస్తుందంటే చక్కటి స్మెల్ అత్తరు వాసన వస్తుంది ఏమొస్తుంది పరిమళ వాసన దాంట్లోనే ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే పుష్పం అనేది ఆకర్షణ ఎంత పూలు ఏం చేసారే ఎంత పెద్ద కింగ్ అయినా సరే ఆ మొఘల్ గార్డెన్స్ అలాంటి గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ పుష్పం ఇలా ఊగుతుంది వాడు ఎంత అయినా సరే వాడు చెయ్యి చెయ్యి వెళ్ళిపోయి ఆ పుష్పం దగ్గరికి వెళ్ళి తెంపుకుందామా అని ఎంత అట్రాక్ట్ చేస్తుంది పుష్పములో ఏముంటుందంటే ఆకర్షణ ఉంటుంది అది పుష్పములో ఏముంటుందంటే సౌందర్యం ఉంటుంది ఏముంటుంది అలంకరణ సౌందర్యం ఏడు సంగతులు చెప్పాను పుష్పము రంగు వాసన మకరందము కోమలత్వము పవిత్రత ఆకర్షణ సౌందర్యం ఇవన్నీ ఎక్కడుంటాయి ఎవరో పుష్పం అంటే ప్రభువైన యేసుక్రీస్తే ఆయన అన్నాడు నేను షారోను పొలములో పూసిన పుష్పమును ఆమ్ షారోన్ నేను షారోను పుష్పమును పడదాము కాబట్టి ఎవరా షారోను పుష్పం చెప్పండి యసుప్రభే యసు ప్రభు అంత ఆయన సౌందర్యమును వర్ణించడానికి వర్ణించడానికి భాష లేదు అంత సౌందర్యవంతుడు సులం మీద చెప్పి పోయిన వారని చెప్పాను ఒకసారి ఆయన సౌందర్యాన్ని టాప్ టు బాటమ్ ఆమె వర్ణించింది ఆయన ఆయన సౌందర్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తుంది తర్వాత ఎప్పుడైనా చూద్దాం అయితే ఇంత సౌందర్యవంతుడు కల్వరి సెలవు మీద ఏమైపోయాడంటే ఆయన సౌందర్యము పోయింది ఆయన సొగస్సు పోయింది ఆయన యొక్క మా ఆయన యొక్క ఆయన ఏమైపోయాడంటే చదువుకు చదుద్దామా యశగ్రంథం యాభై రెండు యాభై రెండు చదువు యశ యాభై రెండు తీసారా పద్నాలుగు వచ్చాను ఎస్ఏ యాభై రెండు పద్నాలుగు కాడ్ లెస్ట్ పెట్టాయి ఒకటి మైక్ సిస్టమ్ అన్న అన్న ఆ రెండు చూడ వస్తుంది ఆ రెండు రావట్లేదు సరే చదువునా నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరుల రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో విస్మయం అంది అంటే తర్వాత చూద్దాం రెండో చూడండి యశగ్రంథం యాభై మూడు రెండో వచ్చిన మధ్యలో నుంచి అతనికి స్వరూపమైనను అతను అతను ఎందు స్వరూపము లేదు ఇంకో చోటు మన ముఖములను తిప్పుకొంటిమి అతను వికారుడైనాడు ఆయన ఏ మనుష్యుని రూపము కంటే అతని రూపమును ఏ మనుష్యుని ముఖము కంటే అతని ముఖమును చాలా వికారమైందంట చాలా వికారమైపోయింది ఎవరు గుర్తుపట్టలేదంట అందరూ ఆయన చూచి అందరు పలకండి అతని చూచి విస్మయముందిరి ఇదేమిటి ఈయన యేసు ఏసు అంటే ఎంత సౌందర్యవంతుడు కదా ఈయన శిలవు మీద ఆయన వేలాడినప్పుడు ఆయన ఎవరే కానీ గుర్తుపట్టలేదంట రెండవదిగా అతను చూచి విస్మయం ఉందారంట అతను చూచి ముఖములు తిప్పుకున్నారంట అతని స్వరూపము సొగసు లేదంట అతను వికారుడైనాడంట ఇది నిజము వట్టి మాటలు కాదు ఎందుకు అంత వికారమైనాడంటే ఆయన అందరు చెప్పండి ఆయన సౌందర్యం పోయింది ఆయన మహిమ పోయింది ఆయనకున్న ఆకారము పోయింది ఆయనకున్న ఆ ఘనత పోయింది ఆయనకున్న మహిమ పోయింది ఇంకా చెప్పుకోవాలి ఎన్నో ఉన్నాయి ఆయన మహిమ ఆయన సౌందర్యం ఆయన ఘనత ఆయన ఆకారము ఆయన వికారుడు ఆయనకున్న రంగు పోయింది ఆయన చూడ నొల్లని వాడుగా అయిపోయాడు వికారుడు అయిపోయాడు ఏమిటయ్యా అంటే పాపి అయిన తన సౌందర్యం తన సువాసన తన పరిమళ వాసన తన మహిమ తన ఘనత తన ఐశ్వర్యము తనకున్న యావత్తును మనకివ్వడానికి ఆయనకున్నది యావత్తునైనా లాస్ట్ పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పరిమళం ఎవరయ్యా అంటే ఎవరు ఇప్పుడు ఆయన పరిమళ సువాసన ఎవరు ఎవరు చర్చ్ సంఘమే ఈ సంఘమే ఆయన పరిమళ వాసన ఈ సంఘమే ఆయన మహిమ ఈ సంఘమే ఏంటి ప్రభునికి మహిమ లేదా ఎందుకు ఇలా అంటే నా మహిమను ఆ మానవునికి ఇచ్చేస్తా ఈ విషయాన్ని పౌలు రాస్తాడు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమల వాసనగా ఉన్నటకు ఆయన బలిగాను అర్పణముగాను తను తాను మన కొరకు అప్పగించుకొనెను సరే రెండో విషయానికి వెళ్ళిపోతే అప్పగించుకున్నాడంట చెప్పండి అందరు చెప్పాల అప్పగించుకొనెను అందరు చెప్పండి యువాను వార్త పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది క్షమించండి పంతొమ్మిది చెప్పాను పద్దెనిమిది జాన్ గాస్పెల్ ఎయిటీన్ అంత చదువుకుందాం అందరు భవన స్వరత్ పద్దెనిమిదవ ఉదయం మూడో వర్షం నుంచి కొన్ని వర్షాలు మూడు నుంచి థర్డ్ నుంచి కావున యుధా సైనికులు ప్రధాన యాజకులు పరిశీలిలో పంపిన బం రోతులను బయట పెట్టుకుని దివిటిలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చరు యేసు తనకు సంభవింపూర్వన ఎరిగిన వాడు వారి ఇద్దరు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారు వారు అడిగను వారి నజర్ని యేసుని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి ఇక యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను ఆయన అప్పగించిన యూదాయు వారిద్దరు నిల్చుండను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడారు మరలా ఆయన మీరు ఎవరిని వెతుచున్నారని వారు అడిగాను అందుకు వారు నచ్చని యేసు అని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననే మీతో చెప్పింది గనక మీరు నన్ను వెతుకుచున్న వీరిని పోనీయుడని చెప్పాను ఇప్పుడు చెప్పండి యేసు ప్రభును వాళ్ళు పట్టుకున్నారా యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడా ఆయన ఒకటే అన్నాడు వాళ్ళందరూ ఎంతమంది ప్రధాన యాజకులు తర్వాత పరిశైలు పంపిన బంట్రోతులు అంట ఎవరంటే వాళ్ళు ప్రధాన యాజకులు పరిశైలు పంపిన బంట్రోతులు ఒకసారి నేను దీని మీద ఒక కామెంటరీలో చదివాను మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ ఉన్నారంట ఎంతమంది ఒక్క మనిషిని పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారంట ఆరు వందల మంది సైనికులు వచ్చారంట ఆరు వందల మంది సైనికులు ఒక్క మనిషిని పట్టుకోవడానికి ఇష్టమైన తోటలోకి వచ్చారు అది అర్ధరాత్రి అప్పటికే శిష్యులంతా నిద్ర వస్తున్న అంత వాళ్ళు నిద్రమత్తుతో పడి ఉన్నారు ఏసు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు వచ్చేటప్పటికి బహుశా అందరు ఇంకా నిద్రమత్తు మేలుకొని మేలుకొన్నట్లుగా లేచి చెల్లిపడ్డారు వాళ్ళందరూ వచ్చారు ఆయన అంటున్నాడు మీరెవరిని వెతుచున్నారు వాళ్ళు అన్నారు నజరేయుడైన అనగానే ప్రభు ఒకటే మాట నేనే ఆయనను అన్నాడు ఏమన్నాడు అంటనే ఆరు వందల మంది ఏమంట వెనక్కి తగ్గి నేల మీద వాళ్ళని ఎవరు తోశారు గమనించండి ఆరు వందల మంది వెనక్కి పడిపోయారు వాళ్ళు వాళ్ళ కింద నేల పడిపోయారు ఎవరు తోశారు వాళ్ళని ఎవరు తోయల ఆయన నేనే అనగానే ఆయనలో నుండి ప్రభావము కొంచెం మైక్రో మైక్రో కన్నా తక్కువ కొంచెం అక్కడ బయలుదేరింది నేనే అనగానే ఆ ప్రభావం వస్తునే అందరు పడిపోయారు వాళ్ళందరిని పంపాలంటే ఒక దే ఒక దేవదూత ఇస్కరే ఇస్కా మీదకి వచ్చిన సనేరీబు సైన్యాన్ని లక్షా ఎనభై వేల మంది దూతల్ని సైనికుల్ని ఒక్క దూత చంపేసిందంట ఎంతమంది ఒక్క దూత ఒక్క దూత ఐగుప్తులో శవములేని ఇల్లు లేకుండా చేసింది ఒక్క దూత ఐగుప్తులో శవములేని ఇల్లు ఒకటి కూడా లేదంట అంత ప్రభావం గల తూతలు ఆయన ఎంట ఉన్నారు అని అన్నాడు నేను తండ్రిని వేడుకుంటే ఇప్పుడే నాకు పన్నెండు సేనలను ఈ విషయం మత్ మత్తే రాశారు ఆ విషయం పన్నెండు అంటే ఒక సేనని కింద రాయబడింది ఫుట్నోట్లో ఆరు వేల ఉంది అంటే ఒక అంటే ఒక యేసుక్రీస్తు పేర్లో ఒక పేరు ఏంటంటే చెప్పండి ద గాడ్ ఆఫ్ చెప్పాల ద ఆఫ్ సబాత్ సబాత్ అంటే సైన్యములకు అధిపతి యగు యహో అని సబ్బాతు అన్నమాటకు అర్థం ఏంటి సైన్యం సబ్బాతు దినం అంటే సైన్యములకు అధిపతి యహోవా దినమని అంటే ఆయన ఆయన సైన్యం ఎంత అంటే సైన్యములు నాట్ సైన్యం ఇంకో కీర్తన అరవై ఎందులో రాయబడింది నీ సైన్యములు చదవండి అన్నమాట చదవండి కీర్తనలు కీర్తన అరవై అరవై ఎనిమిది అందరు చదువుకుందాం ఒక మాట చదవండి పదిహేడు వచనం దేవుని రత్ములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు చ అందరూ పలకండి నీ నీ దేవుని రథములు సహస్ర సహస్రములు సహస్రములు సహస్ర సహస్రములు సహస్ర సహస్రములు చెప్పండి చూద్దాం సహస్రములు సహస్ర సహస్ర అంటే ఏంది చాలా మంది టూకే బేబీ టూకే బేబీ అంటే టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళు చెయ్యొత్తండి ఒకసారి టూ థౌజండ్లో పుట్టి ఉండాలి అంటే వాళ్ళకి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ త్రీ కంప్లీట్ అయింటాయి టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళ వాళ్ళు టూ కే బేబీ ఏమండి ఏం బేబీ కే బేబీ అంటే చాలా ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళకి చాలామంది సహస్రాన్ని పేరు పెట్టుకున్నారు సహస్ర అంటే అర్థం ఏంటి వెయ్యి సహస్ర అంటే ఏంటంట తెలుగు చెప్పండి వెయ్యి థౌజండ్ థౌజండ్ని సాంస్కృతిక వర్డ్లో సహస్ర అంటారు ఈ సహస్ర సహస్ర సహస్రములు అంటే ఆయన ఆయన రథములు రతములు వేవేలు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఎన్నని చెప్పను అంత సైన్యములు ఆయనకు ఉన్నాయి అందుకు ఆయన పేరేం పేరు సైన్యములకు అధిపతి యగు యహోవా అంత ఆ ప్రభు మానవాకారము ధరించుకొని రక్త మాంసములు ధరించుకొని వచ్చినందుకు ఈ మానవులకు ఆయన అర్థం కావట్లే ఆత్మవిశ్వేసు అందరు చెప్పండి యేసు ప్రభు ఆత్మ విషయమై దేవుడు శరీరములో నూరంతలుగా మానవుడు ఏం యేసు ప్రభుకు మన దేహానికి ఏం తేడలేదు మన దేహం ఎంతనో యేసు దేహం కూడా అంతే ఆయన శరీరంలో హండ్రెడ్ పర్సెంట్ మనిషి ఆత్మలో ఇస్ ఎ యూనిక్ గాడ్ అసమాన అద్వితీయుడు ఆయన కాబట్టి వాళ్ళు అన్న వాళ్ళు వచ్చారు మీకు ఎవరు కావాలంటే నేను యేసు అంటే నేనే అని ఎందుకు ఆ మాట చెప్పాడంటే యూదుల యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులందరూ ఒకటే వస్త్రధారణ వాళ్ళందరి గడ్డాలు ఒకేలాగా ఉంటాయి ఇప్పుడు అందరు స్వాములు ఇప్పుడు ఇప్పుడు స్వాములందరూ స్వాములన్న ఏం చెప్పాలి మీకు వద్దు నేను చెప్పకూడదు స్వాములు ఉంటారు ఈ స్వాములందరు గడ్డాలు పెంచుకుంటే ఎవరు ఎవరు అని అర్థం కాదు కాబట్టి వాళ్ళందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరు వేసు ఈ పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ ప్లస్ ఒకటి పదమూడు మంది పదమూడు మందిలో ఎవరు వేసు ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండు ఎవరు మనం చెప్పలేము కదా పుష్కరీ తిద వచ్చాడు ముద్దు పెట్టుకుంటున్నాడు ముద్దు పెట్టుకున్న ఈయన ఏస్ అని చెప్పాడు అది ఒక కోణం ఇంకో కోణంలో వెళ్తే నేనే ఆయనని దగ్గరకు వచ్చాడు ఆయన తను తాను చేతులు చేతికి అప్పగించాడు ఈ విషయాన్ని పౌలు రాస్తున్నాడు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఎందుకంటే మనము పరిమళ వాసనగా వండుటకు ఒకటి రెండు చదవండి గలతీ పత్రిక ఒకటో అధ్యాయం గలతీ మూడు సరే గలతీ ఒకటి గలతీ ఒకటి గలతి ఒకటి అందరు చదువుకుందాం మూడో వచ్చ మూడు కాదు ఒక్క నిమిషం నాలుగో వచ్చాను స్టార్ట్ అందరు పలకండి ఒక చరణం ఉంది పాడదామా దుష్ట జగమున ఏలా తిరిగేదవో ప్రియుడా వేళ ఎన్నడు పాపములో దోస జగమున తిరిగేదవో ప్రియుడా వేళ ఎన్నడు కాబట్టి ఈ లోకం అంతా ఏంటి ఒక చిన్న మాట పొద్దున్నే మీరు ఆ మందిరంలోకి వచ్చారు ఆరాధనకు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి దుష్ట లోకంలో నుంచి దేవుని ఇంట్లోకి వచ్చారు లోకం అంతే ఎట్లుంది దుష్ట లోకం మాట్లాడకూడదు ఒక ఇంట్లో రక్షణ లేని భర్త ఉంటే తెలుస్తుంది ఎట్లా ఉంటుందో లోకం ఇంట్లో కొడుకు వయసుకు వచ్చిన కొడుకు రక్షణ లేకుంటే తెలుస్తుంది ఓసారి ఒక బా ఒక ఇంట్లో ఎవరినసుడు గొడవ చేస్తాడు వాళ్ళ ఆయన ఫోన్ ఆదివారం ఆదివారం ఫోన్ చేశాడు మందిరం అయిపోయింది ఇంటికి పోయేసరికి పెద్ద గొడవ అంట కొడుకుది అన్నా అన్న అర్జెంటు రాన్నా అని ఏడుస్తూ ఫోన్ చేశాడు నేను ఇంకా భోజనం కూడా చేయలేదు ఇంకా బండి వెంటనే దిగాను బండి దిగి బండి ఎక్కి చప్పని ఇంటికి పోయేసరికి ఫ్రిడ్జ్ కింద పడేశాడు టీవీ పగల కొట్టినాడు డైనింగ్ టేబుల్ కుర్చీలు పగలు కొట్టినాడు ఇంట్లంతా గందరగోళం ఉంది బారిన కొడుతున్నాడు ఆదివారం ఏమిటంటే కూర కొద్దిగా సరిగా చేయలేదంట ఆయన లేచింది ఎన్ని గంటలకు ఒంటి గంటకు లేచాడు భోజనం పెట్టుకున్నాడు చూడండి జాగ్రత్త రక్షణ లేని అబ్బాయిలు కానీ నమ్మకూడదు రక్షణ లేని అమ్మాయిలు కూడా నమ్మకూడదు రక్షణ లేదంటే వాడు లిటరల్గా లూసిఫరే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే 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 మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ కానీ రక్షణ అంటే అందరూ దయ్యాలని చెప్పట్లేను కానీ వారిలో దురాత్మ ప్రభావం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దుష్టయుగం ఇది అన్ని కోణాల ప్రపంచమంతా దుష్టయుగమే ఈ దుష్ట అందరూ చెప్పండి ఈ దుష్ట యుగములో నుండి మనలను విమోచింపవలనని తన్ను తాను అప్పగించుకున్నాడు మొదటిగా ఎందుకు అప్పగించుకున్నాడు పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకు ఫస్ట్ రెండవది ఎందుకు అప్పగించుకున్నాడు దుష్ట యుగములో నుండి దుష్ట కాలములో నుండి దుష్టలోక మూడు చెప్పండి దుష్ట యుగము దుష్ట కాలము దుష్ట యుగము దుష్ట కాలము దుష్టలోకం నేను ఎటు నేను అనుకుంటా నాకున్న గ్రహింపు చెప్తున్నాను ఆదాము అవాళ్ళు ఇద్దరు తోటలోంచి తరిమి వేయబడ్డారు సర్ప సర్ప నా భాష చెప్తున్నాను నా నా మెడిటేషన్ చెప్తున్నాను సర్పం శపథం చేసి ఉండొచ్చు ఈ మానవుడు ఎట్ల పరలోక రాజ్యానికి పోతాడో నేను చూస్తాను ఈ మానవుడు ఎట్లా దేవుని రాజ్యానికి సంతోషించుకుంటాడు నేను చూస్తా కాబట్టి వాణి శపథం ఇది అందుకే రక్షించబడినంత మాత్రాన పండగ చేసుకోవడానికి వీలు లేదు నిన్ను సాయశక్తుల ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ త్రీ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతి క్షణము నిన్ను ఒక భక్తుడు రాశాడు ఒక్క నిమిషం పరిశుద్ధంగా ఉండడానికి ఒప్పుకోడంట వాడు ఎన్ని నిమిషాలు చెప్పండి ఒక్క నిమిషం కూడా నేను పరిశుద్ధంగా ఉండడానికి వాడు యాక్సెప్ట్ చేయడం అటువంటి లోకంలో ఉన్నాం మనం ఇది దుష్టలోకము దుష్ట యుగము దుష్టమైన మనుషుల మధ్యలో మనము నివసి దుష్ట మృగములు ఇవి ఏ మనుషుల పేరు ఏం పేరు ఇక్కడ పౌలంటే పౌలు నేను పౌలు నేను ఎఫ్ఎస్సిలో దుష్ట మృగములతో ఉంటిని ఎఫ్ఎస్సిలకు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి ఒకప్పుడు ఎలాంటి వాళ్ళంట వాళ్ళు అంటారు పౌలను చీల్చివేయమని నలభై మంది ఉపాసం ఉన్నారంట ఎంత మంది నలభై మంది యవనస్తులు మనం చెప్తాను అది నలభై మంది అవనస్తులు పౌలను చంపందే పోంచేదని వాళ్ళు శపథం చేశారంట అలాంటిది లోకము అలాంటి ఈ లోకము నుండి మనల్ని ఆయన విమోచింపవలనని తన్ను తాను అర్పగించుకున్నాడు రెండు మూడు చదవండి గలతీ పత్రిక రెండవ అధ్యాయం గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాం బైబిల్ చదవాల బైబిల్ తీయాల గలేషియన్స్ టూ ట్వంటీ ఇప్పుడు యశ్ మూడవది ఎందుకు అప్పగించుకున్నాడు ఇక్కడ ఏమంది తన్ను తాను మళ్ళా వచ్చింది అన్నమాట ఎందుకు మూడవదిగా ఎందుకు యశుప్రౌ తన్ను తాను అప్పగించుకున్నాడంటే ఎందుకంటే ఒక పాట ఉంది జీవించు వాడను నేను కాను ఇక జీవించువా జీవించుట ఇక జీవించుట ఈ చరణము ఈ వచనమే ఈ వచనమే ఈ చరణం ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన ఇప్పుడు చిన్న మాట ఒకసారి చిన్న కథ చెప్తా చిన్న కథ చిన్న కథ ఒక ఒక ఇంట్లో పూర్వకాలము అప్పులు ఎక్కువ చేసుకునే వాళ్ళంట చెప్పండి పూర్వకాలంలో అప్పులు ఎక్కువ చేసుకునే వాళ్ళంట అప్పులు చేసుకున్నది తెలుస్తుంది ఆ బాధ ఏందో అప్పులు ఎక్కువైపోతే ఆ అప్పులు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవంట అప్పుడు వాళ్ళ ఇంట్లో నాన్న పెద్ద కొడుకు పిలుస్తాయి ఒరే అబ్బాయి వాళ్ళు చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒరే అబ్బాయి అప్పులు ఎక్కువైనాయి ఏమనుకోదురా నేను అమ్మేయాలి అనుకుంటానంటే సరే ఆయన అప్పుడు ఆదివారము సంతలో వాడిని కొడుకుని తీసుకెళ్ళి నిలబెడతాడంట ఇదండి చాలా బాగుంటుంది కథ నిలబెట్టి నిలబెట్టేవాడు చిన్న లంగోడ కడతారంట అంటే వాడు మొత్తం కనపడాలి బాడీ శోభించాల వాడు చిన్న వయసు పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడు నిలబెడతారు అప్పుడు వేలం వేస్తారంట ఒకటో పాట ఒకటో పాట ఈ మనిషి ఒకటో పాట ఒకటి వస్తే మళ్ళీ ఉన్నాడా కుర్రోడు ఇంట్లో పని చేయించుకోవచ్చు వాడు అంటాడంట నా పాట నా పాట ఇప్పుడు అబ్రామ్ పాట ఎంత పాట యాభై వేలు ఇంకోటి వస్తాడు పల్లె కూర్రోడు బాగున్నాడు పని బాగా చేస్తాడు అరవై వేలు ఇంకోటి వస్తాడు నేను లా డెబ్బై వేలు ఇంకోటి లాస్ట్ వచ్చి లక్ష అన్నాడు వీడి రేటు పెరిగే కొద్దీ వీడికి వంగిపోతాడు ఎందుకో చెప్పండి ఎంత రేటు పెడితే వాడు వంగిపోతున్నాడు ఇంకోటి వచ్చాడు లచ్చ పది అట్లా చేసి ఇట్లా చేసి రెండు లక్షలు పోయినాడు రెండు లక్షలు మూట కట్టుకొని వాళ్ళకి పోతాడు వీడేమో బాణిసత్తానికి పోతాడు నిజంగా ఈ లోకము అలా బానిసత్వం తీసుకుపోయిన తర్వాత ఆ కుర్రోడు ఆ లోపలికి వెళ్తానే ఆ పనంతా యజమాని ఇదో ఈ బర్రెలు గడగల ఈ గొడ్లు గడగల ఆ యొక్క ఎద్దులు గడగల ఆ పొలం చేయాలా ఇవన్నీ నీళ్లు తోడలా ఆ యొక్క సేద్యం చేయాల కుర్రోడు ఒక్కసారి కూలిపోయాడంట కూలిపోయి ఏడుస్తున్నాడంట ఏడుస్తుంటే ఆ యజమాని చూసి ఎంత బాధపడే చూసి బాధపడుతున్నావా అన్నాడు అవును ఏడుస్తున్నాడు ఏం మాట్లాడకలేదు సరే అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని సంతకం చేసి అంత రాశాడు రాసి సంతకం చేసి సంతకం చేసి సీల్ వేసాడంట సీల్ వేసి ఆ పేపర్ మళ్ళీ వానకి ఇచ్చాడంట ఇచ్చేసి నా చదువు రాస్తారంటే ఇంటికి వెళ్ళి చదువుకోపోనట ఇంటికి సార్ ఇంటికి పోనంట ఇంటికి వాళ్ళ నాన్న అమ్మ వాడు వచ్చాడంట ఏం రా పొద్దున్నమ్మినాము కదా అప్పుడు వచ్చినావు ఏమో నాయన ఆయన ఒక జాగ్రత్త వెళ్ళాలి ఓ పేపర్ రాసి ఇచ్చాడు సంతకం పెట్టి సీల్ వేసి నాకే ఇచ్చాడు చదువుకో నాకు చదువు రాదు కదా నాయనా అంటే వాళ్ళు ఆయన ఓ మనిషిని పిలిపించి చదువు వచ్చిన అడిగాడు అంట అప్పుడు ఆ పత్రంలో ఏముందంటే ఈ మనిషిని నేను రెండు లక్షలు ఇచ్చి ఇష్టపూర్వకంగా కొనుక్కున్నాను చెప్పండి ఎంత ఇచ్చుకున్నాను ఇప్పుడు ఈ మనిషిని నేను అందరూ పలకండి ఇష్టపూర్వకంగా స్వతంత్రునిగా వదిలేస్తున్నాను కొన్నది నేనే ఆ సరే చిత్ర చెప్పాలా కొన్నది నేనే ఆ స్వతంత్రునిగా విడుదల చేసింది నేనే ఇంకా ఈ మనిషి మీద ఎవరు దాస బానిసత్వము పని చేయించకూడదు ఈ పత్రం తీసుకోపోనాయన ఈ పత్రం జాగ్రత్తగా పెట్టుకో ఇప్పుడు యేసుప్రభు మనల్ని పాప ఒక అమ్ముడు పోయిన మనల్ని అపవాది చేత దాసత్వములో ఉన్న మనల్ని రకరకాలమైన బాని బానిసత్వంతో ఉన్న మనల్ని ఆయన తన విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు కొన్నాడు లేదా కొని మనల్ని మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులను చేశాడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు స్వతంత్రులే గలతి ఐదు ఒకటి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేసినట్లా చెప్పండి మీరు స్వతంత్రులే ఇప్పుడు ఎస్ప్రవ్ అంటాడు మిమ్మల్ని అందరినీ స్వతంత్రులను చేసినా కదా మీలో ఎవరన్నా మిమ్మల్ని మీరు స్వతంత్రంగా నన్ను సేవించడానికి ఇష్టపడితే అది ఆరాధన ఏందో లేదు మీకు అర్థం కాలే ఎంతమందికి అర్థమైంది చెప్పండి స్టోరీ అర్థమైందా అమ్ముడు పోయినోడిని కొన్నాడు కొని మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ ఎవరైనా మళ్ళీ విని పట్టుకుపోకూడదు మోసపోద్దు సంతకం చేసి సీల్ చేసి నీకే ఇచ్చాడు ఆత్మనిచ్చి అంతరంగంలో నిన్ను విడుదల చేసి ఇచ్చేశాడు ఇప్పుడు శాతానికి ఎవ్వరికి నీ మీద అధికారము లేదు ఇప్పుడు స్వతంత్రుడవే ఇప్పుడు ఈ ఈ సంగతి నువ్వు తెలుసుకొని ఇష్టపూర్వకంగా మళ్ళీ వచ్చానికి ఏం చేయాలా అప్పుడు అలా నా పత్రం చదివి ఇంత మంచి యజమానుడు భూమి మీద ఉన్నాడా నా కుమారుడా నువ్వు ఈసారి అతని దగ్గరికే పో పోయి అతన్నే సేవించు మీకు అర్థం ఏందో లేదో నువ్వు ఇప్పుడు మళ్ళా వెళ్ళి అతని దగ్గరికే మీకు అర్థం కాలే అతని దగ్గరికే పోయి అతన్నే సేవించు అని చెప్పి అతను తిరిగి అక్కడికి పంపించాను అదే ఇప్పుడు మీరు చేయాల్సింది స్వతంత్రులు అయ్యారని ఊగడానికి లేదు సంతోషించడానికి లేదు జీ ఇప్పుడు మళ్ళా పడదామా ఇక జీవించు వాడను నేను కా పడలా ఇక నేను కాదు ఇక జీవించుటనా ప్రభు కోరకే ఇక జీవించుటానా స కృప గల దేవుని కృప చాలోని కన్ ప్రభుయే కాబట్టి ఈ వచనం అర్థం ఏందంటే ఈ వచనం అర్థం ఏంటంటే ఇక జీవించే వాళ్ళు ఎవరైనా సరే తమ కొరకు జీవించకూడదు అని గ్రహింపు కలిగి నీ కొరకు అప్పగించుకున్నాడే నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వల్ల నేను అట్లా ఎవరైనా ఇష్టపూర్వంగా ఆయన సేవించాలని కోరితే ఎవరు మీకు క్యాష్ పైసలు లేరు తబలా కొట్టినందుకు పైసలు లేరు పారమోని వేసినందుకు నాకన్నా ముందు వచ్చి పాటలు కూర్చున్నాడు అన్న నాకన్నా ముందు వచ్చి మంది రెడీగా ఉన్నాడు ఆయనకి ఎవరు జీతం ఇస్తారు ఎవరిని పైసలు ఇస్తారన్న నీకు మంత్రి పొద్దున్న ఆరు ఐదున్నరకే వచ్చి చేపలు ఉన్నారు మీకు ఎవరు పైసలు ఇస్తారా ఎందుకంటే మిమ్మల్ని యేశుప్రభు స్వతంత్రులంగా చేసినందుకు మీరు ఏం చేయ ఏమవుతారంటే ఇష్టపూర్వంగా మరలా తిరిగి సేవించడానికి అర్పించుకోవడమే ఆరాధన ఆ కాన్సెప్ట్ అర్థం కావాల అది గలతి రెండు ఇరవై అర్థమైనప్పుడు మీకు మూడు సార్లు అప్పగించుకున్నాడు ఒకటి ఎందుకు అప్పగించుకున్నాడు పరిమళ వాసనగా ఉండకు అప్పగించుకున్నాడు రెండు ఎందుకు అప్పగించుకున్నాడు దుష్ట యుగము నుండి విమోచించవలనని అప్పగి మూడోది ఎందుకు అప్పగించుకున్నాడు తన నిమిత్తము జీవించు నిమిత్తమే అప్పగించుకున్నాం తన కొడుకు బ్రతకడానికి అప్పగించుకున్నాడు మూడు నాలుగవదిగా చదవండి నాలుగు తీతు పత్రిక రెండవ అధ్యాయం తీయండి తీతు పత్రిక రెండవ అధ్యాయం అందరు చదువు రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన తీతు రెండు పద్నాలుగు చదవండి అందరు పలకండి అందరు చెప్పండి సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సక్రియుల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు ఆ మన కొరకు తను తానే అప్పగించుకు ఎందుకు ఇంత వచనం మళ్ళా చెప్పాలి ఇక్కడ ఏమనుందంటే సమస్తమైన దుర్నీతి చెప్పండి పేకాట ఆడకూడదని ఎవరు చెప్పరు బైబిల్లో పేకాట ఆడద్దు అని ఎక్కడ రాయవల్ల సినిమాలు చూడొద్దని బైబిల్లో ఏమి లేదు ఇంకా ఇంకా రకరకాల లోకంలో పాపాలు ఉన్నాయి ఇది తప్పని ఎక్కడ లేదు బైబిల్లో లేదు కానీ అవి తప్పని మన మనస్సాక్షి మనతో చెప్తుంది మన మనస్సాక్షి ఇది తప్పు అని చెప్తోంది అంటే అది తప్పే ఆ తప్పును నుండి మనం విడిపించాలి సమస్త దుర్నీతి నుండి విడిపించి విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలను ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఈరోజు చెప్పాలంటే పివి నరసింహరావు గారు మన ఒక మాట అంటాడు నాకు తెలిసి క్రైస్తవులు చదువు చెప్పినారు అనాథ శరణాలలు కట్టించారు ఓ రోగులకు సేవలు చేశారు తర్వాత వాళ్ళు ఎంతో విధవరాళ్ళకి సేవ చేశారు వాళ్ళు ఎంతో ఎన్నో ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు తప్ప క్రైస్తవులు ఎవరిని హింసించ హింసించేట్టుగా మేము ఎక్కడ ఎవరిని ఎవరిని బలవంతంగా మత మార్చేట్టుగా మేము ఎక్కడ చూడలేదు అలాంటి కేసు ఒకటి కూడా లేదు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఏం చెప్తుందంటే మారినవాడు తప్ప వేరేవాడు వాని మీద కేసు పెట్టడానికి అధికారము లేదు అంటే నేను 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 ఒక వ్యక్తి ప్రభులోకి తెచ్చానండి ఈయనను బలవంతంగా మార్చాడని అతను చెప్తే తప్ప కేసు వేరేవాడు పెట్టడం కేసు అధికారం లేదు అలా అలా మారినోడు ఎట్టి పరిస్థితుల్లో కేసు పెట్టలేడు ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి అందరు వినండి మాట ప్రతి సెకండ్కి ప్రతి సెకండ్కి ఒక ఇద్దరు ప్రభు నమ్ముకుంటూనే ఉన్నారంట ప్రతి సెకండ్కి ఇద్దరు మనుషులు ప్రభుని నమ్ముకుంటూనే ఉన్నారు ఎక్కడో చూడు ప్రపంచం అంతా ఇది ఎలా సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తులో జీవం ఉంది ఏముంది ఆ జీవం మనుషుల్ని సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలంగా మారుస్తుంది అలా సత్క్రియ తర్వాత ఏంటి ఇంకో మాట ఏం రాశాడు తన సొత్తుగా చేసుకుంటకు ఏంటి దుర్నీతి నుండి విడిపించుటకు విడిపించటకు యందు ఆసక్తిగల ప్రజలంగా చేయుటకు తర్వాత తన సొత్తుగా ఇప్పుడు ఏసుకర నేను అంటాను ఇప్పుడు మన సొత్తు అంటే తెలుగులో ఈ సొత్తు అనే మాట బైబిల్ మూడు సార్లు కనిపిస్తుంది చదవండి సొత్తు అందరూ చెప్పండి సొత్తు పలకరేంటండి సొత్తు మళ్ళీ చెప్పండి ఎస్ఎన్ నలభై మూడు ఒకటి నీవునా సొత్తు మొదటి కొరంతి ఆరు పంతొమ్మిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు మూడు రెండు మూడోదిగా కొలసి తీతు రెండు రెండు పద్నాలుగు మీరు దేవుని సొత్తు ఎస్ఎన్ అలవై మూడు ఒకటి తర్వాత తీతు రెండు పద్నాలుగు తర్వాత మొదటి కొరింతి ఆరు పంతొమ్మిది మూడు స్థలాల్లో మీరు దేవుని సొత్తు దేవుని సొత్తు దేవుని సొత్తు ఈ మాట కొంచెం మొరటుగా ఉంటుంది కానీ చాలా ప్రశస్తమైన మాట నీవు నా సొత్తు అంటే ఇంక చాలా పెద్ద మాట నీవు నా ఆస్తి నీవు నా ఆస్తి దేవుని స్వ దేవదూతలు తన ఆస్తి అని చెప్పట్లేదు పరలోకాన్ని తన ఆస్తి అని చెప్పట్లేదు భూలోకం తన ఆస్తి అని చెప్పట్లేదు ఇంక ఏది తన ఆస్తి అని చెప్పట్లేన తన ఆస్తి ఎవరంటే తాను విమోచించిన తన ప్రజలు వారే అలా తను సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అప్పగించు ఇంక నేను చెప్పలేను చెప్పలేనుక మూడే నాలుగేనాయి గమనించారా పరిమళ వాసనగా ఉంటకు కొంచెం చెప్పు పరి అప్పుడే నిద్రపోయారా పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను అప్పగించు రెండవదిగా దుష్ట యుగములో నుండి మనల్ని విడిపించ విమోచించాలని తను తాను అప్పగించు మూడవదిగా జీవించు వాడి ఇక తన కొరకు గాక దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించడానికి తన కొరకు జీవించడానికి మన కొరకు తను కొంచెం జాగ్రత్త చదవాలి అప్పగించు మూడు నాలుగవది ఎందుకు సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియ ఎందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తాను అప్పగింది నాలుగు కొంచెం డిఫరెంట్గా ఉంది ఐదోది ఒకసారి చదివేసి ఆరాధనకి ఐదు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఎఫ్ఎస్సి ఐదు అందరం చదువుకుందాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి ఉంటాయి కలిసి ఉంటాయండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు మూడు వర్షాలు కలిసి ఉంటాయి ఎఫిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ స్టార్ట్ పురుషు అటువలే క్రీస్తు కూడా అది కలంకమైనను ముడతైనను లేక సంఘముగాను ఆయన తన ఎదుట అందరు చెప్పండి పరిశుద్ధ పరచుట కొరకై తన్ను తాను అప్పగించుకొనను ఇక్కడ చిన్న మా ఒక ట్విస్ట్ లాగా పెట్టాడు అంటే కొంచెము లాజిక్ లాగా ఉంటుంది మాట ఆ ఎలా కంపేరింగ్ చేస్తాడంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అందరు చెప్పండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుట నిలవబెట్టుకునవలనని దాని కొరకు తను తాను అప్పగించుకుని ఇది పెద్ద మాట ఇక్కడ చిన్న మధ్యలో రెండు పదాలు ఉన్నాయి అటు చెప్పండి ముడతైనను కలంకమైనను చెప్పండి కొంచెం కొంచెం మైండ్ పెట్టడమ్మా ముడతైనను కలంకమైనను మళ్ళా చెప్పండి మళ్ళా చెప్పండి మీ ఆరాధనలు మాట రావాల ముడతైనను కలంకమైనది అట్టిది మరి ఏదైనా లేక నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను ఉండవాలనని దాని కొరకు తను తాను అప్పగించు ఇప్పుడు ఇక్కడ ఒక మాట ముడతలు ఎవరికి వస్తాయండి ముడతలు 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 ఎవరికి వస్తాయి త్వరగా చెప్పండియా ముడతలు ఎవరికి వస్తాయి చేతులు ముడిచిపోతాయి ముఖం ముడిచిపోతుంది కాళ్ళు ముడిచిపోతాయి దేహమంతా ముడతలు వస్తాయి ఒక చోటనే కాకుండా మనిషి అంతా ముడత ముడతలు అంటేనే ముసల అని అర్థం ముసలయ్య అని అర్థం ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం ఏముండదు సంఘానికి ఏముండదంట ముడతలు అంట అంటే అర్థం ఏంది అంటే ముసలి వాళ్ళను యేసు ఇష్టపడ్డా ముసలి వాళ్ళకి పరలోకం లేదా ముసలివాళ్ళు ఆరాధన చేయకూడదా ముసలివాళ్ళు దేవునికి ఇష్టలు కాదా మరి ఏమి మనం ముడత ఉండద్దన్నాడు సంఘానికి ఏంటి ముడత అంటే ఇప్పుడు చిన్నమాట సంఘ ప్రార్థనకు రారు చాలామంది సంఘ ప్రార్థనకు రారు అంటే అర్థం ఏంటి ముడతలు వచ్చినాయి అంటే ముసలిది అయిపోయింది బైబిల్ స్టడీకి రారు ఎందుకు చెప్పండి ముడతలు వచ్చినాయి ప్రభు సేవ చేయరు ఎందుకు ముడతలు వచ్చినాయి చాపలు చుట్టరు ఎందుకు ముడతలు వచ్చినాయి బైబిల్ అసలే చదవరు ఎందుకు ముడతలు వచ్చినాయి ప్రైజలాడు చెప్పరు ఇట్లా తిప్పుకొని పోతారు అంటే అర్థం ఏంటి ముడతలు వచ్చినాయి ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే సరిగా సమర్పించుకోరు అంటే ఏమిటి అర్థము చేతులకు ముడతలు వచ్చినాయి ప్రార్థన చెయ్యరు అంటే ఏమొచ్చినాయి ముడతలు వచ్చినాయి ఆరాధన చెయ్యరు ఎందుకు ముడతలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మ యేసుక్రీస్తు భార్య ఈ పరిశుద్ధమైన కన్యకకు దినదినానికి ఏమొస్తున్నాయి ముడతలు వస్తున్నాయి పోతున్నాయా రక్షించబడిన తర్వాత ఉన్న ముడతలు పోవాల కానీ కొత్త ముడతలు రాకూడదు అలా ముడతలు కనపడదు ముత్త ముడతలు లేనిదే అనిగా ముడతలు లేనిదానిగా చేయుట కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఎంత మాట ఇది రక్షించబడిన తర్వాత నేను అంటాను రక్షించబడిన కొత్తలో కంటే కూడా ఇంకెంతో ఆత్మీయంగా జీవించడానికే యేసుప్రు మన కొరకు అప్పగించుకున్నాడు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇంకొక పదం వాడినాడు కలంకము చెప్పండి కలంకం అని ఎవరికి వాడతామండి కలంకం ఎవరికి వాడతాం కలంకం అని ఎవరికి వాడతారు బైబిల్లో ఈ మాట ప్రధాన యాచకుడు చేసుకునే అమ్మాయి గురించి రాయబడింది చదవండి లేవికాండం ఇరవై ఒకటి లేవికాండం ఇరవై ఒకటి అందరు చదవండి కాండం ఇరవై ఒకటి చదవండి లేవి కాండం ఇరవై ఒకటి ఇరవై ఒకటో అధ్యాయం తిసరా పదిహేడవ వచనం నీవు అగరవంతో ఇట్లనము సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించరాదు చాలు దేవునికి ఆహారం అంటే ఆహారం అంటే ఎప్పుడు చూద్దాం ఇది తర్వాత చెప్పడం చెప్తాను దేవునికి కలంకం ఉన్నాడు సమీపించకూడదంట కలంకం అనేది ఎప్పుడు వాడతారు ఎప్పుడు వాడతారు భార్యాభర్తలకు సంబంధించిన సంబంధం అది కాబోయే భార్య గురించి సంబంధించిన ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంత అయిన తర్వాత అమ్మాయి అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు అప్పుడు అబ్బాయి ఏం చేస్తారు ఆ మ్యాచ్ని చెప్పాలా తెలిసింది ఆ విషయం తెలిసింది అప్పుడు ఆ సంబంధాన్ని ఏం చేశారు అబ్బాయి క్యాన్సల్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు అమ్మాయికి ఏముంది కలంకం ఉంది అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు ఒక పురుషునికి కాబోయే భార్య విషయమే కలంకము గుడ్డిదానైనా చేసుకుంటాడు మూగదానైనా చేసుకుంటాడు ఇంకేదైనా అంగవైకల్యం ఉన్నా చేసుకుంటాడు కలంకం ఉంటే చేసుకోడు ఒక స్త్రీకి సంబంధించిన ఒక పెండ్లి భర్తకు సంబంధించిన విషయం ఇది యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు కానీ ఈ సంఘానికి ఏముంటున్నాయి కలంకములు ఉంటున్నాయి వేరే పర తీయతలేండి మాట పరమగీతంలో ఒక మాట ఉంది సులమి దగ్గరికి చలికెత్తలు వచ్చారు తొమ్మిదో వచ్చరంలో ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పలకండి అందరు పలకల వేరు పురుషుని కన్నా కొంచెం చెప్పండమ్మా వేరు పురుషుని కన్నా నీ నీ స్వపురు నీ పురుషునికి ఉన్న వేరు పుష్కని విశేషమేమి వేరు ప్రియునికన్నా నీ ప్రియునికున్న అంటే అంత చెప్పడం మాట ఈ తెలకు కొంచెం యాక్షన్ చేయండి ఈ తెలకు వేరే ప్రియులు ఉన్నారు ఈ ఈ మీదకి ఏమి లేరు ఒక్కడే ప్రియుడు నా ప్రియుడు నా ప్రియులు అనలే నా ప్రియుడు లేకుంటే ప్లూరల్ వర్డ్ వాడలేదు ఆమె నా ప్రియుడు వీళ్ళన్నారు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని అంటే ఈ ప్రియుడు ఆ ప్రియుడు లోక ఈ లోక ఏ ప్రియుడు ఉన్నాడో చాలా మందికి ఎన్నో మంది ప్రియులు ఉంటారు డబ్బు ఒక ప్రియుడు పదవి ఒక ప్రియుడు అధికారం ఒక ప్రియుడు శరీరం ఒక ప్రియుడు శరీర కోరికలు ఒక ప్రియుడు దాహాలు చాలా దాహాలు ఉన్నాయి నేనిచ్చు నీళ్ళు తాగువాడు మరెన్నడు లోకంలో చాలా దప్పికలు ఎక్కువైనాయి మనుషులకు అంటే వేరే ప్రియులతో నిండిపోతా ఉంది హృదయం వేరే ప్రియులతో నిండిపోయే కొద్దీ ఈ దాహము తగ్గిపోతాయి అలాంటిది ఉండకూడదని దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు మీకు అర్థమైందో లేదు ఐదు విషయాలు అర్థమైనాయండి ఆరాధనలోకి వెళ్ళిపోకుండా ఒకసారి ఐదు చెప్పండి చూద్దాం పరిమళ వాసనగా ఉనుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు దుష్టయుగములో నుండి మనల్ని విమోచించవలనని తను తాను అప్పగించుకున్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తు ఎందల విశ్వాసం వలన నేను జీవించచున్నాను మూడు నాలుగవదిగా సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి పవిత్రపరచి సత్కిలేందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము తన సొత్తుగా చేసుకున్నకు తను తాను అప్పగించుకోండి చివరిగా అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేక నిర్దోషమైనది గాను పవిత్రమైనది గాను ఉండునట్లుగా పరిశుద్ధమైనది గాను ఉండునట్లుగా దాని కొరకు తన తాను ఎంత పెద్ద విషయం ఉందండి ఇక్కడ యేసుప్రభ గసమైన తోటలో ఆరు వందల మంది సైనికులు వచ్చి ఈడ్చుకుపోతా అంటే ఎందుకు అప్పగించుకున్నాడు నోరు గట్టి బిగించుకున్నాడు ఎందుకు మౌనంగా అప్పగించి ఈడ్చు ఆ లుక రాస్తాడు ఈడ్చుకుని పోయారండి వాళ్ళు ఎందుకు అంతగా అప్పగించుకున్నానండి నీవులో ఈ ఐదు కోణములు ఆయనకు కనిపించాలి ఎవరైతే ఇది గ్రహించుకొని జాగ్రత్త రండి ఆరాధన చేసే నాలుగు మాటలు కాదు ఏదో పోటీ పడి మైకు లాక్కొని చేసేది ఆరాధన కాదు జీవితంలో ఆ యాటిట్యూడ్ కనిపిస్తే అది ఆరాధన ఏదో చేసినానబ్బా ఆరాధన అని నీకు నువ్వు మార్కులు వేసుకుంటే కాదు నీ ఆరాధన అంటే అభిషేకము నీ ఆరాధన అంటే ఏంటి అభిషేకం ఎవరైతే అలాంటి దీన మనస్సు కలిగి ఉండడానికి నేను దేవుని సొత్తు నేను జీవించడానికి నేను కాదు నా ఇంత జీవించాలి ఆయన విమోచించాడు ఈ అనుభవాల గుండా నా దగ్గర ముడతలు ఉండకూడదు నా దగ్గర ఏ కలంకము ఉండకూడదు అని నిన్ను నీవు సెటరేట్ చేసుకుంటుంటావో అదే ఆరాధన ఇంత మైక పట్టుకొని చేసినంత మాత్రాన నువ్వు మార్కులు వేసుకుంటే కుదరదు అవి మాటలు దీవించలే